Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఆ శక్తితో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, అందరికీ మా హృదయపూర్వక వందనాలని. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుణ్ణి స్తోత్రించే భాగ్యం, కృపగల దేవుడు అల్పుడైన నాకు అనుగ్రహించినందులకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. మన మధ్య ఉన్న దావిజనులు యేసురత్న గారికి, దావిజనుల భాస్కర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పోయిన వారం మనం ఒక సందేశాన్ని ధ్యానం చేసుకుంటూ సకం కూడా మనం నేర్చుకోలేదు, వచ్చే వారానికి వాయిదా వేస్తున్నామని ఈ వారానికి వాయిదా వేసుకున్నాం. మన విమోచకుడు సజీవుడని, మనకి ప్రయోజనం కలుగునట్లుగా ఆయన మనకు ఉపదేశిస్తాడని ఆ సందేశాన్ని గురించి మనం పోయిన వారం తెలుసుకున్నాం. ఫ్లాష్ బ్యాక్ ఒక్కసారి దాన్ని ఒక 5 నిమిషాలు మనం అలా రివైవ్ చేసుకొని అప్పుడు సందేశంలోకి వస్తాం. ఈరోజు మరొక 3 పాయింట్లు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. పోయిన వారం ఒక 2 పాయింట్లు తెలుసుకున్నాం, ఈ వారం ఇంకొక 3 పాయింట్లు తెలుసుకొని ఆ సబ్జెక్ట్ మనం క్లోజ్ చేద్దాం. యెషయాగ్రంథం 48వ అధ్యాయం మూలవాక్యం 17వ వచనం, నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె మన ప్రభుల వారు మనతో మాట్లాడుతున్న వాగ్దానంతో కూడిన వాక్కు. ఏంటి ఆ వాక్కు? నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నారు. అంటే ఈ మాట సెలవిస్తున్నది, ఈ మాట మాట్లాడుతున్నది ఎవరు? మన విమోచకుడైన యెహోవా. అందరు చెప్పండి, మన విమోచకుడైన యెహోవా. ఎవరు మాట్లాడుతున్నారు మనతో? మన విమోచకుడైన యెహోవా. విమోచకుడు అంటే మనమున్న కష్టాల నుండి బయట పెట్టేవాడు, మనమున్న ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పెట్టేవాడు, మనమున్న వ్యాధి నుండి బయట పెట్టేవాడు, మనమున్న సమస్యలన్నిటి నుండి బయట పెట్టేవాడు, అదే విమోచకుడు అంటే. ఇప్పుడు మన విమోచకుడు ఎలాంటి వాడని పోయిన వారం మనం తెలుసుకున్నాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో 11వ వచనం అంటాడు, వారి విమోచకుడు బలవంతుడు అని. అంటే మన విమోచకుడు బలమైన వాడు. నువ్వు ఉన్న సమస్య ఎంత భయంకరమైనదైనా ఆ సమస్య నుండి అలా సునాయాసంగా బయటికి తెచ్చేయగలడు, అంత బలమైన దేవుడు మన విమోచకుడు. ఆమెన్ చెప్పండి. యోబు అంటాడు 19వ అధ్యాయం 25వ వచనంలో, నా విమోచకుడు సజీవుడు, ఆయన బ్రతికి ఉన్న దేవుడు, కాబట్టి నేను ఎలాంటి సమస్యలు ఉన్నా నన్ను బయటికి లాగేయగలడు, ఆయన కార్యం చేయగలడు. హల్లెలూయా. ఇక్కడ ఇందాక మనం చదువుకున్న లేఖనంలో ఏముందంటే, నీ విమోచకుడు పరిశుద్ధుడైన దేవుడు. విమోచకుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, స్పాట్లెస్, అంటే అగ్నిలాగుంటాడు ఆయన, స్పాట్లెస్. కనుక ఆయన నిన్ను ఎట్టి పరిస్థితుల్లో విమోచించగలిగిన వాడు. 3 విషయాలు తెలుసుకున్నాం. మన విమోచకుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, బలవంతుడు, సజీవుడు. కాబట్టి మన విమోచకుడు అట్ ఎనీ కాస్ట్,
ఈ సంవత్సరం, గత సంవత్సరాలలో మనకున్న బాధలు, రోగాలు, సమస్యలు, ఇబ్బందులు, చికాకులు అన్నిటి నుండి మనల్ని బయటికి విమోచించబోతున్నాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి నా యేసయ్య నా విమోచకుడు, నన్ను విమోచించబోతున్నాడు ఈ సంవత్సరం. ఆమేన్. మీరు బయటపడబోతున్నారు ఆ కష్టాలన్నిటి నుండి, ఆ సమస్యలన్నిటి నుండి. ఇప్పుడు ఈ విమోచకుడు మాట్లాడటం ప్రారంభించాడు, ఉపదేశించడం ప్రారంభించాడు. ఏమని ఉపదేశిస్తూ మాట్లాడుతున్నాడు చూడండి, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. ఎంతకి మనకు ఉపదేశం చేసేది ఎవరు? మన దేవుడైన యెహోవా. ఆయన అన్నాడు నేనే నీకు ఉపదేశం చేస్తా. అంటే ఈరోజు మనకు ఉపదేశం చేస్తుంది పాస్టర్ మోసెస్ కాదు, ఉపదేశం చేసేది ఎవరు? ఆయన అన్నారు నేనే ఉపదేశం చేస్తా, గాడిదని నిలబెట్టుకున్నాను ఇక్కడ అంతే. కానీ ఉపదేశం చేసేది ఎవరు? దేవుడు ఉపదేశం చేస్తున్నాడు. ఎవరికి? మీ అందరికీ. ఏం కలగటానికి? మీకు ప్రయోజనము కలుగునట్లుగా ఉపదేశం చేస్తున్నాడు. ఆమేన్. అందుమాత్రమే కాదు, మనము నడవవలసిన త్రోవను మనల్ని నడిపిస్తాడు ఈ సంవత్సరం. ఏ త్రోవలో నడిస్తే మనం బాగుంటామో, ఏ త్రోవలో నడిస్తే పరిస్థితులన్నీ బాగుంటాయో, ఏ త్రోవలో నడిస్తే ఈ సంవత్సరం మనం ఆశీర్వదించబడతాం, అలాంటి మంచి మంచి త్రోవలలో మన విమోచకుడు మనల్ని నడిపించి మనకి గొప్ప ప్రయోజనం ఈ సంవత్సరం అంతా చేయబోతున్నాడు. ముందుగానే చప్పట్లు కొట్టి ఆయనకి సెల్యూట్ చేద్దాం. హల్లెలూయా. సరే, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ విమోచకుడు ఆయన మనకు ప్రయోజనం కలుగునట్లుగా మాట్లాడుతానంటున్నాడు. ఏంటి ప్రయోజనకరమైనది? ఏం చెప్తున్నాడు ఆయన? ఏం చేస్తే ప్రయోజనం? మీకు రెండు విషయాలు చెప్పాను, అది సబ్జెక్ట్లో రెండు విషయాలు పోయిన వారం తెలుసుకున్నాం. మనం ఇంతవరకు రకరకాల సాధనాలు చేసాం. నరేంద్ర మోడీ గారు అయితే, చంద్రబాబు నాయుడు గారు అయితే యోగా సాధనం చేస్తున్నారు వాళ్ళు. సచిన్ టెండూల్కర్ అయితే, లేకపోతే కాంబ్లీ అయితే, లేకపోతే కుంబ్లే అయితే, వీళ్ళందరూ అయితే క్రికెట్ సాధనం చేస్తున్నారు. మీలో చాలామంది చదువును సాధనం చేస్తూ వచ్చారు, అలాగే కొంతమంది వాయిద్యాలు సాధనం చేస్తూ వస్తున్నారు, కొంతమంది వోకల్ పాటలు సాధనం చేస్తూ వస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి సాధనం చేస్తున్నారు. అయితే ఆ సాధనాలు కొంతవరకే ప్రయోజనం, కానీ దైవభక్తి సాధనం చేయండి ఈ సంవత్సరం. ఈ దైవభక్తి సాధనం చేస్తే అన్ని విషయాలలో అది ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఎన్ని విషయాల్లో? వాయిద్యాలు నేర్చుకుంటే దాని వరకే ప్రయోజనం, కానీ భక్తిని సాధనం చేస్తే అన్ని విషయాలలో ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఆమేన్ చెప్పండి. ఎన్ని విషయాల ప్రయోజనం? ఇంకో మాట చెప్పనా, ఈ లోకంలో ప్రయోజనం పొందుతూ ఉంటాం, ఆ లోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ప్రయోజనం పొందుతూనే ఉంటాం. హల్లెలూయా. అంటే ఏది సాధనం చేస్తే? దైవభక్తి సాధనం చేస్తే. చూడండి, ఆ మాట ఎక్కడ ఉందంటే తిమోతి మొదటి పత్రిక 4:7-8 వచనాల్లో, దైవభక్తి అది అన్ని విషయాలలో ప్రయోజనకరము, అది ఈ యుగమందు రాబో యుగము కూడా అది గొప్ప ప్రయోజనం. తిమోతి మొదటి పత్రిక 6:6 అంటాడు, దైవభక్తి గొప్ప లాభ సాధనం. దైవభక్తి ఎలాంటి సాధనం? గొప్ప లాభం కలగబోతుంది. కాబట్టి దైవభక్తి సాధనం చేద్దాం ఈ సంవత్సరం. ఏమంటారు? ఏ సాధనం చేద్దాం ఈ సంవత్సరం? అందరు చెప్పాలి, ఏది సాధనం చేద్దాం? దైవభక్తిని సాధనం చేద్దాం, దైవభక్తిని సాధనం చేద్దాం. అయితే ఈ దైవభక్తి చాలా ప్రయోజనంగా ఉండబోతుంది. ఇంతవరకు దేన్నో 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 సాధనం చేశారు, ఈ సంవత్సరం ఏం సాధనం చేయాలి? మీకు బాగుండాలంటే సమా, ఎలా ఉంటే బాగానే ఉండే, పోతే బాగానే ఉండే అనుకుంటే పర్వాలేదు, మీరు అలాగే ఉండండి. కానీ మీకు ఈ సంవత్సరం మీరున్న సమస్యలన్నిటి నుండి బయటపడాలంటే, ఈ సంవత్సరం గొప్ప ప్రయోజనం మీకు కలగాలంటే, ఈ సంవత్సరం బాగా మీరు ఆశీర్వదించబడాలంటే ఏం సాధనం చేయాలి? దైవభక్తి సాధనం చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ దైవభక్తి సాధనం చేస్తే ఎలా ఉంటుందో మనం పోయిన వారం తెలుసుకున్నాం, ఇంకా మళ్ళీ సబ్జెక్ట్ రిపీట్ చేయాలని నేను అనుకోవట్లేదు. ఇక రెండో పాయింట్ అండి, దైవభక్తి మాత్రమే కాదు, ఇంకా మనం చేయాల్సిన రెండో, మనకు ప్రయోజనకరమైన రెండో మాట ఏంటంటే, ఇంతవరకు ఆచారాలు పద్ధతులు వీటన్నిటినీ పాటిస్తూ వచ్చాం. ఈ ఆచారాలు పాటించడం వల్ల ఏం ప్రయోజనం కలిగింది మనకి? ఏం ప్రయోజనం లేదు. మంగళవారం మంగళవారం ఉపవాసం ఉండాలి, శుక్రవారం ఉపవాసం ఉండాలి, లేకపోతే శనివారం పలానా మరి ఇలా చేయాలి, అది ఆ రోజు ఇలా చేయాలి, మరి మంగళవారం ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, శుక్రవారం ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, అమావాస్య రోజున ఏ పని చేయకూడదు, ఆషాఢ నెలలో అల్లుడు ఇంట్లో ఉండకూడదు, ఏమంటే ఇట్లాగ రకరకాల సాధనాలు, ఇవన్నీ సాధనం చేయటం వల్ల, ఆచారాలన్నీ సాధనం చేయటం వల్ల ఏం ఉపయోగం కలిగింది మీకని నేను అంటాను? నిష్ప్రయోజనం.
అది బిబ్లికల్గా చెప్పాలంటే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనంలో అక్కడ అంటాడు, సున్నతి పొంది ఉండటం వలన కానీ సున్నతి లేకపోవటం వలన కానీ ప్రయోజనం లేదు, కానీ విశ్వాసం ప్రయోజనకరము. అంటే విశ్వాసం ఉంటే గొప్ప ప్రయోజనం కలగబోతుంది. ఏమని చెప్పండి, సున్నతి అనేది వాళ్ళ ఆచారం. యూదులకు ఒక ఆచారం నిష్ట ఏంటంటే 8వ రోజున యూదుడిగా పుట్టిన ఎవడైనా వాడికి సున్నతి కార్యక్రమం జరగాలి, లేకపోతే వాడు పరిశుద్ధుడు కాదు, అపవిత్రుడు వాడు. అయితే ఇప్పుడు వాళ్ళది ఆచారంగా పాటిస్తూ వచ్చారు. ఇలాంటి ఆచారాలు చాలా ఉన్నాయి యూదులకి. కానీ ఇప్పుడు ఆచారాలన్నీ వదిలేసేయండి, విశ్వాసాన్ని ఆపరేట్ చేయండి, విశ్వాసాన్ని క్రియల్లో పెట్టండి. గొప్ప లాభం కలగబోతుంది, గొప్ప ప్రయోజనం కలగబోతుంది. ఈ సంవత్సరం మీకు గొప్ప ప్రయోజనం కలగాల, అయితే మీరు ఏది క్రియలో పెట్టాలి? విశ్వాసం. విశ్వాసాన్ని ప్రార్థనలో పెట్టాం కానీ క్రియలో పెట్టలేదు. ఈ సంవత్సరం క్రియలో పెడదాం. ఆమేన్ చెప్పండి. విశ్వాసాన్ని క్రియలో పెడితే గొప్ప లాభం చెప్పండి, గొప్ప లాభం, గొప్ప ఆశీర్వాదం. పోయిన వారం మనం ఒక ఉదాహరణ తెలుసుకున్నాం, అదేంటంటే విశ్వాసము ద్వారా చనిపోయిన వారి భర్తల్ని కొంతమంది స్త్రీలు వారు బ్రతికించుకున్నారన్న మాట హెబ్రీపత్రిక 11వ అధ్యాయం 35వ వచనంలో మనం తెలుసుకున్నాం. అయితే అలాగే ఒక పాస్టర్ము గారు చచ్చిపోయిన వాళ్ళ భర్త గారిని 3 రోజుల తర్వాత బతికించుకున్న సాక్ష్యాన్ని మీ ముందు నేను చెప్పాను పోయిన వారం. అంటే ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసం మనకుంటే అలాంటి అద్భుతాలు, చచ్చిపోయిన వాళ్ళని కూడా బతికించుకోవచ్చు, విశ్వాసం ద్వారా మహిమలు చూడవచ్చు, విశ్వాసం ద్వారా అసాధ్యమైనది ఏది లేదు. ఆమేన్. 11వ అధ్యాయము యోహాను సువార్త 40వ వచనంలో అంటాడు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను, అంటే మహిమలు చూడాలంటే విశ్వాసం ఉండాలి. ఏమండి, ఇంకో చోట అంటాడు విశ్వాసం అనేది మనకుంటే అసాధ్యమైనది మనకేది, అంటే అసాధ్యం ఉన్నది కా, ఏదైనా సాధ్యమే మనకు విశ్వాసం ఉంటే. ఇంకో మాట చెప్పనా, మనకు విశ్వాసం ఉంటే ఒక అమ్మను అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. అంటే నువ్వు ఏం కోరుకుంటే అది అయిపోద్ది నీకు విశ్వాసం ఉంటే. అలా ఇలా మనం పరిశీలిస్తే యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళందరిలో విశ్వాసం ఉందా లేదా చూచి వాళ్ళకి విశ్వాసం ఉంటే వెంటనే కార్యం చేస్తూ వచ్చాడు దేవుడు. ఆమేన్. ఈ రోజున విశ్వాసాన్ని క్రియలో పెడతాం. ఇంతవరకు విశ్వాసం ఉంది అని క్రియలో పెట్టలేదు. గత సంవత్సరాల్లో ఎంతో మంచి ప్రార్థన చేస్తున్నాం కానీ విశ్వాసం లేదు మనకి. అయితే ఈ సంవత్సరం మన ప్రార్థనకి కలుపుదాం విశ్వాసాన్ని, విశ్వాసంతో క్రియలు ఆరంభిద్దాం, కార్యాలు చూద్దాం మన కుటుంబాల్లో. ఈ సంవత్సరం గొప్ప ప్రయోజనాలు కలగబోతున్నాయి. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఈ పూట మనం తెలుసుకోవాల్సిన సందేశం ఒక్కసారి ప్రసంగి గ్రంథం తీయని దయచేసి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. ప్రయోజనకరముగా ఉండునట్లు ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఏంటి మనకు ప్రయోజనం కలిగినట్లు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి మనం చూద్దామండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం చదువుతారా? అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటేని. చూడండి చూడండి చూడండి, నేను తెలుసుకున్నాడంట. 2 విషయాలు నేను తెలుసుకున్నాడు. మొదటి విషయం ఏంటి, చీకటి కంటే వెలుగు చాలా ప్రయోజనకరం. నేను ఏం తెలుసుకున్నాడు మొదటి సంగతి, చీకటి కంటే వెలుగు చాలా ప్రయోజనకరం. ఈ నిందులో తెలుసుకున్న 2వ సంగతి ఏంటి, బుద్ధిహీనత కంటే జ్ఞానము చాలా ప్రయోజనకరం. ఈ రెండింటిని మనం కాసేపు తెలుసుకుందాం. చీకటి కంటే వెలుగు ప్రయోజనమేనా? ఏంటంటే అడుగుతున్నారు, చీకటి కంటే వెలుగు ప్రయోజనమా కాదా? చీకటిలో ఏమైనా పని చేయగలవా? వెలుగుంటేనే ఏ పని అయినా చేయగలం. ఏమండి, అది సూర్యుని వెలుగైనా కావచ్చు, లేకపోతే ఈ లైట్ వెలుగైనా కావచ్చు, ఏదైనా మనం పని చేయాలంటే వెలుగే ఉండాలి. వెలుగు లేకపోతే ఎవరు ఏ పని, ఎవరు ఏ పని చేయలేరు. నిద్రపోవడానికి తప్ప ఇక వెలుగు లేకపోతే ఎందుకు పనికిరాం మనం. అయితే చీకటి కంటే వెలుగు చాలా, పై పైన మాట్లాడితే నేను ఇందా చెప్పిన మాట, నిజంగా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనమో మీతో మాట్లాడబోతున్నాను. జాగ్రత్త వినండి, చీకటి కంటే ఈ వెలుగు ఎంత ప్రయోజనమో మీకు చెప్తూ ఉంటే మతిపోద్ది. ఇంత ప్రయోజనమా చీకటి కంటే వెలుగు, మీకు అర్థమైంది. చీకటి అంటే ఏంటంటే అనారోగ్యం చీకటి, ఆర్థిక ఇబ్బందులు చీకటి, అప్పజయం చీకటి, కుటుంబంలో గొడవలు గందరగోళ చీకటి, ఆ ఇళ్లలో చీకటి పరిపాలన చేస్తూ, ఆ ఒంట్లో చీకటి పరిపాలన చేస్తూ ఉంటే ఆనందం ఉండదు మనసులో, నెమ్మది ఉండదు మనసులో, కుటుంబంలో శాంతి ఉండదు, ఎటు చూచినా గలిబిలి గందరగోళం, బలహీనతలు, సమస్యలు, ఆ టార్చర్. గత సంవత్సరం చాలదా మనకి, ఇంకా చీకటి పరిపాలన చేయాలా మన ఫ్యామిలీస్లో, ఇంకా చీకటి ఉండాలా మన ఒంట్లో, ఆ చీకటి పడా పంచలు అయిపోనుగాక. ఈ 2019వ సంవత్సరం మన చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చడానికి ఆయన ప్రయోజనకరంగా మనల్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ అన్నాడు చీకటి కంటే వెలుగు ప్రయోజనం. చీకటే ఉంచుకుంటారా, వెలుగు రావాలని కోరుకుంటారా? వెలుగు వస్తే పరిస్థితులన్నీ మారిపోతాయి.
ఏమండి వెలుగు వస్తే పరిస్థితులు ఎలా మారుతాయో చెప్తాను, జాగ్రత్త వినండి. మీలోకి వెలుగును ఆహ్వానించండి. నాకు ఆయన వెలుగు కావాలి, చీకటి పోవాలి. కోరుకోండి, మీరు కోరుకుంటే చీకటి పోతే వెలుగు వస్తుంది. చీకటి అనుకున్న రోగం, చీకటి అనుకున్న ఆర్థిక ఇబ్బందులు, చీకటి అనుకున్న కుటుంబ సమస్యలు, చీకటి అనుకున్న గొడవలు, చీకటి అనుకున్న అనారోగ్యం, చీకటి అనుకున్న అశాంతి, ఇవన్నీ పోతాయి. చీకటితో పాటు అవన్నీ పోతాయి. వెలుగు వస్తే చీకటి వెళ్ళిపోద్ది అంతే. అవునంటారా కాదంటారా? వెలుగు రావాలని కోరుకోండి మనసారా. వెలుగు వస్తే చీకటి వెళ్ళిపోతాయి. చీకటి వెళ్ళిపోతే వెలుగు వస్తే ఏం జరుగుతుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. వెలుగు వస్తే ఏం జరుగుతుందో త్వర త్వరగా చెప్తాను. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే అక్కడ 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉందండి. అక్కడ సందర్భం నేను చెప్పేస్తాను, రిఫరెన్స్ నోట్ చేసుకోండి మీరు. పేతురు, యాకోబు వీళ్ళిద్దరూ పాస్టర్స్ అనమాట. పేతురు ఏమో మెయిన్ పాస్టరు, యాకోబు ఏమో అసిస్టెంట్ పాస్టరు. ఎవరు వీళ్ళిద్దరూ సువార్త ప్రకటిస్తుంటే సువార్త ప్రకటించడం అక్కడ రిస్ట్రిక్షన్ అనమాట. సువార్త ప్రకటిస్తే వాళ్ళని చంపేస్తారనమాట, అది రూల్ అనమాట. ఆ రూల్ ప్రకారం వీళ్ళిద్దరు అరెస్ట్ చేశారు. రూల్ ప్రకారం సువార్త ప్రకటించకూడదు, ప్రకటిస్తే చిరఛేదం చేయాలి, అది రూల్ అనమాట. ఆ రూల్ ప్రకారం ఏం చేశారంటే తీర్పు తీర్చారు, యాకోబును తలదీశారు. ఇప్పుడు నెక్స్ట్ అరే తీసిరండి రాని కూడా మెయిన్ పాస్టర్ని తీసుకొస్తున్నారు. అలా వస్తూ ఉండగా సాయంత్రం 5 కొట్టింది గడియారం. అరే 5 అయింది కానీ ఇక్కడ ఏం చేయకూడదు, ఇంటి తీసుకెళ్ళి లోన రేపేసేద్దాం, ఏడు సంగతి రేపు తలదీసేద్దాం లోనైండ్ర అన్నారు. ఇప్పుడు లోన్ వేసారు. జాగ్రత్త వినండి, సంఘం అంతా మాకు పాస్టర్ గారు కావాలి అని ప్రార్థన చేయడం ప్రారంభించారు. మొత్తం సంఘం అంతా కూడబలుక్కున్నారు. మన పాస్టర్ గారు మనకు కావాలి కాబట్టి మనమందరం ఈ నైట్ అంతా ప్రార్థనలు ఉందాం, తెల్లారికి దేవుడు మన పాస్టర్ గారు బయటికి తీసుకొస్తాడు, అందరం ప్రార్థనలు ఉందామని సంఘమంతా కూడబలుక్కొని సంఘమంతా కలిసి గదిలో మోకరించి మా పాస్టర్ గారు మాకు కావాలయ్యా, నువ్వు చేయలేని కార్యం ఏదీ లేదయ్యా, అసాధ్యమైనది ఏదీ లేదయ్యా, మేము ప్రార్థిస్తున్నాం, మా ప్రార్థన ద్వారా ఇప్పటివరకు ఎన్నో విజయాలు ఇచ్చారు, మరొకసారి అడుగుతున్నాం దయచేసి ప్రభా అయ్యా మా పాస్టర్ గారిని విడుదల పరిచి, అయ్యా మా పాస్టర్ గారు మాకు కావాలి బయటికి రప్పించయ్యా అని వీళ్ళంతా ప్రార్థిస్తున్నారు. ప్రార్థన చేస్తే ఏ పని అయినా అయిపోద్దా? అయిపోద్ది అంతే, ఏ పనైనా అయిపోద్ది. వీళ్ళ నమ్మకంతో మోకరించారు. వీళ్ళు మోకరిస్తే వీళ్ళతో పాటు చిన్నపిల్ల ఆమె కూడా మోకరించింది. ఆ పేరేంటి? రోదే అనే చిన్నపిల్ల. ఏమంటే ఒకసారి మనం పెద్దోళ్ళని చేసే ప్రార్థన కన్నా చిన్నపిల్లలు చేసే ప్రార్థన బాగా ఆలకిస్తాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళకి కల్మషం ఉండదు, వాళ్ళకి ఏ ద్వేషం ఉండదు, ఏ తేడా ఉండదు, వాళ్ళకి ప్రశాంతంగా కూల్గా ఉంటారు. అందుకే మీకు ఏదైనా గడ్డు సమస్యలు ఉంటే ఆ చంటి పిల్లలతో ప్రార్థన చేయించుకోండి, వాళ్ళ ప్రార్థన చేయమని అడగండి, వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. కాబట్టి ఆ పిల్లలతో చేయించుకోండి. నీకు బయట వెళ్ళి ఆడుకో, నువ్వు ఆడుకో, లేకపోతే టీవీ చూడు, సెల్ ఫోన్ ఉండు, పడేసి చూస్తూ ఉండు, దీంట్లో గేమ్స్ అన్నీ ఆడుకుంటూ ఉండు, మేము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, ఇది మొదలెట్టాం మనం. కాదండి, వాళ్ళకు కూడా ప్రార్థన నేర్పించండి. వాళ్ళు ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందో, ఎన్ని కార్యాలు జరుగుతాయో. కాబట్టి పిల్లలతో ప్రార్థన చేయించండి. అక్కడ పిల్లను కూడా తీసుకొని వెళ్ళిపోయి కూర్చోబెట్టారండి. పెద్దలు ప్రార్థన చేస్తున్నారు, పిల్ల ఈ రోజే అనే పిల్ల కూడా ప్రార్థన చేస్తాం, ప్రభు మా పాస్టర్ గారు కావాలయ్యా, మా పాస్టర్ గారిని రప్పించాయని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనలు ఆలకించిన దేవుడు ఏం చేశాడు తెలుసా? సంఘం ఇక్కడ మోకాళ్ళేసి ఆ శక్తితో ప్రార్థన చేస్తే దూతను పంపించాడండి ఆ జైలు గోడల మధ్యకి. హల్లెలూయా. జైలు గోడల మధ్య ఉన్నాడు పేతురు, కాళ్ళకి చేతులకు సంకెళ్ళు వేసేశారు, గదంతా చీకటితో నిండిపోయి ఉంది, గదికి పకడ్బందీ తాళాలేసి బంధకాల్లో బంధించేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ బంధకాల మధ్య ఉన్న పేతురు ఆయన పాపం ప్రార్థన చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే కొల్ల పొడిసేశారు, ఫుడ్ పెట్టలేదు, ఆ దెబ్బలకే అలిసిపోయి సొక్కిపోయి పడిపోయాడు. ఈ పడిపోయిన వ్యక్తి గదంతా చీకటితో నిండిపోయిన ఆ స్థలంలో ఇప్పుడు వీళ్ళ సంఘం ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటే ఆ చీకటి బిలంగా ఉన్న జైలు గోడల మధ్యకు దూత వెళ్ళి నిలబడ్డాడు. హల్లెలూయా. దూత వెళ్ళి అక్కడ నిలబడితే ఏమైందో చెప్పనా? చీకటితో ఉన్న గదంతా ఏమైపోయింది? వెలుగుతో నిండిపోయింది. ఏమంటే వెలుగు వస్తే ప్రయోజనం ఏంటో చెప్తున్నాను, వినండి. చీకటితో ఉన్న గదంతా దేంతో నిండిపోయింది? ఇప్పుడు వెలుగు వచ్చిన తర్వాత ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చెప్పేస్తాను మీకు. వెలుగు వచ్చిన మరుక్షణంలో జరిగింది ఏంటంటే కాళ్ళకి చేతులకు ఉన్న సంకెళ్ళు బొండలు వాటంతట అవే ఊడి పడిపోయినాయి కింద. కొట్టరే చప్పట్లో ఆ సంఖ్యలన్నీ వాటంతట ఊడి పడిపోయినాయి. ఏమొస్తే అంతవరకు అలా పడిపోయాడు, సొక్కిపోయి హుషారు వచ్చేసింది, ఆయనకు ఆరోగ్యం వచ్చేసింది. ఏం పోతే చీకటి పోయింది, వెలుగొచ్చింది, ఆరోగ్యం వచ్చేసింది మళ్ళీ ఈయనకి. ఐ హుషారైపోయాడు మళ్ళీ ఈయన. ఇక మూడోది ఏం జరిగిందో చెప్పనా? తాళాలు తలుపులు వేసేసారు కదా, వాటంతటవే తెలుసుకుని గేట్లు ఎవరో తెలిసినట్టు గేట్లు అలా తెలుసుకున్నాయి. హల్లెలూయా. కొట్ర ఏంటండి బాబు, ఆ గేట్లు వాటంతట ఓపెన్ అయినాయి. జరిగిన తర్వాత మాట ఏంటో చెప్పనా? సరిగ్గా ఎక్కడైతే మా పాస్టర్ గారిని విడిపించి రప్పించాయని ప్రార్థిస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ ప్రార్థించే ఆ చోట అని తలుపు కొట్టారు. తలుపు కొట్టేటప్పటికీ ఎవరు అందులోనున్న పిల్ల నేనే అన్నాడు పాస్టర్ గారు.
నేనే అంటే అలా గుర్తుపట్టేసింది. అప్పుడే పిల్ల గుర్తుపట్టేసింది, మమ్మీ మన పాస్టర్ గారు వచ్చేసారు అందండి, బల్లే చెప్పేవరా చూద్దాం పదా అని తల్లి అనలా పెచ్చదన. పదే మన పాస్టర్ గారు ఇప్పుడు ఎక్కడ వస్తారో, అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు పాస్టర్ గారు రావడం ఏంటి, నమస్కారం పెచ్చదానా. కాదు మమ్మీ ఖచ్చితంగా మన పాస్టర్ గారే, నేను విన్నాను స్వరం, చూద్దాం పదా. ఎందుకంటే నేను ఇంత నిర్ధారణ చేసి చెప్తుంది కాబట్టి చూద్దాం పదా అని వెళ్ళి అలా తలుపు తీసేటప్పటికి కళ్ళ ముందు ఎవరున్నారు, ఎవరు రావాలని ప్రార్థిస్తున్నారో, ఎవరు విడుదల పొందాలని ప్రార్థిస్తున్నారో, ఆ వ్యక్తి కళ్ళ ముందు నిలబడ్డాడు, ఆ వ్యక్తే తలుపు కొట్టాడు. హల్లెలూయా. అంటే ఇవన్నీ సైమల్టేనియస్గా వన్ బై వన్ అన్నీ జరిగిపోయినాయి. ముందు ఇవన్నీ అన్నీ జరగటానికి ముందు ఏమొచ్చింది చెప్పాలి. ఈరోజు ఆ వెలుగు మీ జీవితంలోకి వచ్చునుగాక, ఈరోజు ఆ వెలుగు మీ కుటుంబాల్లోకి వచ్చునుగాక, చీకటితో నిండిన అదే ప్రాంతంలో వెలుగు నిండునుగాక, వెలుగు రావడంతోనే మీ బంధకాలు ఊడిపోవునుగాక, వెలుగు రావడంతోనే మూయబడిన ద్వారాలు తెరవబడునుగాక, వెలుగు రావడంతోనే ప్రార్థనలకు జవాబు తలుపు తట్టునుగాక, సమస్యలకు పరిష్కారం వచ్చునుగాక. కొట్టాలి ఏసయా అని దెబ్బలు కొట్టండి, ఏసయా అని దెబ్బలు కొట్టండి. హల్లెలూయా. ఏం వండర్ఫుల్ అండి, ఏం వండర్ఫుల్ అండి. ఒకసారి మనం పరిశీలిస్తే ఇవన్నీ వన్ బై వన్ మీ అందరి ఫ్యామిలీస్లో జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మరి మీ సంగతి మీకు కూడా జరగాల ఎంత మేలు కలగాల. అయితే మీ ఫ్యామిలీస్లోకి ఏం రావాలి, వెలుగు రావాలి. చెప్పాలి ఏం రావాలి, వెలుగు రావాలి. మళ్ళీ చెప్పాలి ఎవరు రావాలి, వెలుగు రావాలి. ఆమేన్. వెలుగు రావాలంటే ఆసక్తితో అడగండి, అయ్యా వెలుగైన యేసయ్యా మా ఫ్యామిలీలోకి రండయ్యా, మా జీవితంలోకి రండయ్యా, చీకటితో నిండిపోయిన జీవితాన్ని వెలుగుతో నింపయ్యా, మా కుటుంబాల్లోకి రండయ్యా అని అడుగుదాం. వెలుగైన యేసయ్యని అడుగుదాం, ఆయన వస్తారు. మీరు ఆసక్తితో అడగాలే కానీ ఆయన వస్తారు. వస్తే ఇవన్నీ టకటకటకట జరిగిపోతాయి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఇది మొదటి ఇన్సిడెంట్. వెలుగు వచ్చిన ప్రతి చోట మంచి మంచి అద్భుత కార్యాలు జరిగినాయి. అదేంటి, ఇంకోటి చెప్తాను వినండి. అది చెప్పే ముందు ఇప్పుడు ఆ వెలుగు రాగానే బంధకాలన్నీ ఊడిపోయినాయని చెప్పాను కదా. బంధకాలు ఊడిపోయిన మరో సందర్భం మీకు చూపించిన దానియేలు గ్రంథంలో ఒక్కసారి 3:25 మనం చూస్తే అక్కడ షడ్రకు మెషకు అభ్యర్థనకొని కాళ్ళు చేతులు కట్టేసి అగ్నిలో విసిరేశారు వాళ్ళని. సార్నో అగ్నిలో విసిరేశారు. ఇప్పుడు అగ్నిలో విసిరేసిన తర్వాత లోన్ నుండి పాట వస్తుంది. ఏమని పాట, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించేదాము. అరే ఎక్కడ పాటను పడుతుంది, పాట భలే ఉందిరా, హల్లెలూయా హల్లెలూయా అన్నారు, ఎవర్రా హల్లెలూయాలు, ఎక్కడ నుండి వినబడుతుంది హల్లెలూయా అని రాజు అన్నాడు. ఎక్కడ నుండయ్యా, అగ్నిగుణంలో ఉండండి. అరే ఒకసారి చూడరా అగ్నిగుణంలో. అలా పైకి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అరే నలుగురు కనిపిస్తున్నారు కదా, వాళ్ళ కాళ్ళకి చేతులకు సంఖ్యలు లేవు చూడండి, మనం కట్టి పడేసాం అవి లేవు చూడండి వాళ్ళకే. ఆ మాట చూడాలంటే 3:25 చదవండి. అందుకు రాజు, నేను నలుగురు మనుషుల్ని బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నా. ఏమండి, అక్కడ నలుగురు మనుషులు ఉన్నారు, వారికి ఏం లేవు, బంధకాలు లేవు. ఎందుకంటే అగ్నిలో ఉన్నారు, వెలుగులో ఉన్నారు, వాళ్ళ బంధకాలు కాల్ చేసినాయి అంతే. ఈరోజు మీకున్న బంధకాలన్నిటి నుండి మిమ్మల్ని ఫ్రీ చేయబోతున్నారు. ఈ సంవత్సరం అంతా మీరు బంధకాల నుండి ఫ్రీ అవ్వబోతున్నారు. వెలుగు వస్తే బంధకాలు ఫ్రీ అయిపోతాయి, అగ్ని దహించేస్తుంది బంధకాలని. ఆమేన్ చెప్పండి. లేక ఆడుతున్నారు, పాడుతున్నారు, ఆనందిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం అలా ఉండాలని లేదా మీకు, ఇప్పుడు ఈశ్రోమంటా ఉండాలని ఉందా చెప్పండి. గత సంవత్సరాలు చాలు ఈశ్రోమంటా ఉన్న రోజులో, ఈ సంవత్సరం ఆనందంగా ఉందాం, మనం సంతోషంగా ఉందాం. అది దేవుడు కోరుతున్నాడు, నేను కోరుతున్నాను, మీరేం కోరుతున్నారు, అదే కోరుతున్నారా, అయితే చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేయొచ్చాను. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇప్పుడు అలా జరగాలంటే మన ఇంట్లోకి ఏం రావాలి, వెలుగు రావాలి. ఏమంటే వెలుగు వస్తే మరికొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను నేను, వెలుగు వచ్చిన ప్రతి చోట అద్భుతం జరిగింది. బైబిల్ గ్రంథంలో మనం నిర్గమకాండం 14:27 మనం పరిశీలిస్తే అక్కడ కూడా వెలుగు వచ్చిందండి. ఏమండి అక్కడ వెలుగు వస్తే ఏం జరిగిందో ఒక్కసారి మీరు చదవండి. 14:27 మోషే సముద్రం వైపుకు చేయ చాపగా ప్రొద్దు పొడవటం అంటే సన్ రైజ్ ఆ సన్సెట్టా, అది లెక్క. ప్రొద్దు పొడవటం అంటే చాలామందికి కొంచెం తెలియదు, ఎందుకంటే కొంచెం సిటీ వాతావరణం కదా, సూర్యోదయం అంటే తెలుసు కానీ ప్రొద్దు పొడిచిందంటే తెలియదు. అందుకే అడుగుతున్నాం మళ్ళీ. ప్రొద్దు పడవటం అంటే సూర్యోదయం అవటం అన్నమాట. ఇప్పుడు ఆ సూర్యోదయమైన వేళ మోషే చెయ్యెత్తి ప్రార్థన చేస్తే ఏం జరిగిందో చూడండి.
సముద్రం అధిక బలం చేత అలా మరలా పొర్లి కలిసిపోయిన రెండు పాయలు. కనుక ఐగుప్తీయులు అది చూచి వెనక్కి పారిపోదాం అనుకున్నారు, కానీ అక్కడే యెహోవా సముద్రం మధ్య వాళ్ళందరినీ నాశనం చేశాడు. తరతరాల నుండి వారిని పట్టి పీడిస్తున్న ఆ శత్రువులందరినీ నాశనం చేశాడు. హల్లెలూయా. ఏ వేళ? పొద్దు పొడిచిన వేళ, అంటే సూర్యోదయమైన వేళ. అంటే అలా సూర్యోదయమైంది. ఆ సూర్యోదయం అవగానే దేవుడు ఏం చేశాడు? కొన్ని సంవత్సరాల నుండి వీళ్ళని పట్టి వీళ్ళని ముక్కును అలా పెట్టి నేలకు రాసి వీళ్ళని భయంకరమైన బానిసలుగా నలిపేస్తున్న ఆ శత్రువులందరినీ కళ్ళ ముందు చూస్తూ ఉండగానే లేపేశాడు. అంతే, వాళ్ళ ముంచి పడేశాడు. ఆమెన్. ఇన్నేళ్ళు ఇన్నాళ్ళు ఏదైతే మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేసినాయో, ఏదైతే మిమ్మల్ని భయభ్రాంతులు చేసినాయో, వాటన్నిటినీ ఇక కనపడవవి మీకు, ఇక కనపడవు. వాటన్నిటిని ముంచేయబోతున్నాడు ఆయన, కనపడకుండా చేసేయబోతున్నాడు. ఏమన్నా చిన్న మాట అండి, ఒక్క ఐగుప్తుడు కనపడ్డాడా తర్వాత? ఏమన్నా ఒక్కళ్ళైనా ముంచి మిగిలితే బాగుండండి, మమ్మల్ని కొట్టడానికి ఎవరు లేడు, ఒక్కళ్ళైనా మిగిలితే బాగుండు అన్న ఒక్కడ కూడా మిగల, మీకు ఒక్క సమస్య కూడా మిగలకుండా మొత్తం మొడాష్ చేయబోతున్నాడు, క్లియర్ చేయబోతున్నాడు మీ ఫైల్స్ అన్నీ, అన్నీ క్లియర్ చేయబోతున్నాడు. హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.